దర్శీ మేజర్ పంచాయతీ ఏకైక మాజీ మహిళా సర్పంచ్ మునుగా కోటిరత్నం పదవ వర్ధంతి జాయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సతీమణి లక్ష్మి పద్మావతి ముఖ్య అతిథిగా హాజరై కోటిరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటిరత్నం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు శోభారాణి, మాజీ ఎంపీపీ పూసల సంజీవయ్య, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వరూపిణి, ప్రేమ రూపిణి, స్నేహ రాలు, సమస్య ఆలోచించమని కుటుంబంలో నడిచింది. శ్రీమతి మునుగా పండుగను మునుగా నరసింహరావు గారితో వారు 1970 మన శ్రీ సంవత్సర ప్రసాద స్వామి అప్పుడు మీరు ఎవరు అనగా శ్రీమతి మునుగా కోరుతున్న దర్శి సర్పంచ్ అమ్మ నమస్కారం అన్నారు. మరి అలాంటి మన్మానికమైనటువంటి కీర్తి శిష్యులను దయచేసి కోరుతున్నాం. ఈనాటి మరి అనేక కాలం దాచకుండా ప్రజలపరిచింది, చక్కని సంతానాన్ని ఇచ్చింది. సమర్థి గారికి నా నమస్కారములు. ఈ రోజు మా నారమ్మ మునగా కోటిరత్నం గారి పదవ వర్ధంతి సందర్భంగా ఈ సభను ఏర్పాటు చేసి మీ మన్ననను పొంది మునగా అంటే సాధారణ వ్యక్తి నుంచి గొప్ప శక్తిగా ఈ సమాజమునకు పరిచయం చేసి మా నాన్నయ్య డాక్టర్ మునగా నరసింహారావు గారికి అభినందనలు. ముఖ్యంగా మా నానమ్మ గారు రోజు తమ పిల్లలతో ఇలా చెప్పేవారట, ఒకరినొకరు ఎదురైనప్పుడు నవ్వుతూ పలకరించండి, ముఖ్యంగా ముందు కుటుంబ సభ్యులను పలకరించండి, బయట కూడా అదే అలవాటు అవుతుంది, అప్పుడు ప్రపంచమే ఒక కుటుంబం అవుతుంది అని చెప్పేవారట. కోటిరత్నం గారు ఒక కుగ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించి దర్శి గ్రామ మేజర్ గ్రామ పంచాయతీ ఏకైక మహిళా సర్పంచ్ గా ఎన్నికై చాలా మన్నలను పొంది 2001 నుంచి 2006 వరకు దర్శి మాస్టర్స్ ఉంటే వాళ్ళకు కూడా అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలానే పిల్లలు ఈరోజు ఎంతో సంతోషంగా మరి మునగా కోటిరత్నమ్మ పిల్లి గారి వర్ధంతి సందర్భంగా మరి బాబాయ్ గారు మరి 10 సంవత్సరాలు చేస్తున్నారు. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి బాబాయ్ గారు అమ్మ పెళ్లి ప్రోగ్రాంకి నువ్వు తప్పకుండా రావాలని పిలవటం, నేను తప్పకుండా మరి 5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క సంవత్సరం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ కూడా మన పెద్దలందరూ కూడా మరి పెళ్లి గారి గురించి ఎంత చక్కగా మరి ఎంతగానో మనకి మేమందరం చూడకపోయినా కూడా మరి కళ్ళకు కట్టినట్టుగా ఆవిడ చేసే పనులు కానీ ఆమె మంచితనం కానీ చాలా చక్కగా వాళ్ళు మాట్లాడుతుంటే కంటెదురుగా కనిపిస్తున్నట్లే ఉంది. మరి అలాంటి ఆత్మీయత, అభిమానం, అనురాగం కూడా ప్రతి స్త్రీ కూడా అలవర్చుకోవాలి. అలానే ఇప్పుడున్న ఈ చిన్నపిల్లలందరికీ కూడా మా టీచర్స్ అందరూ కూడా దయచేసి ఒక కుటుంబాన్ని గురించి మీరు ఒక క్లాస్ తీసుకున్నారు, ప్రతి క్లాస్ తీసుకున్నారు వాళ్ళకి, ఆ క్లాస్ తో పాటుగా మీరందరూ కూడా ఒక కుటుంబ వ్యవస్థ గురించి కానీ అలానే సంఘాన్ని గురించి కానీ ప్రేమాభిమానాల గురించి కానీ వాళ్ళకి ఇప్పటి నుంచే మీరు ఒక కొంచెం కొంచెంగా చెప్తా వాళ్ళ ఇప్పుడే వాళ్ళు మొలకలేస్తున్నారు, ఆ మొలకలకి ఒక బీజం పడి మొలకలేస్తున్నారు కాబట్టి అవి చక్కగా ఈ అభిమానం ప్రేమతోటి మంచి వృక్షాలుగా పెరగాలని మీరందరూ కూడా వాళ్ళని ఆశీర్వదించి మీ స్కూల్ మీరు వీళ్ళు ఇక్కడ చదివినంత కాలం మీరు చక్కగా చెప్పండి వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇది, ఎందుకంటే మంచితనము ప్రేమ ఈ రెండు ఉంటే గనక ఎక్కడైనా కూడా మనం